కర్నూలు జిల్లా ఆదో నియోజకవర్గం రాంపురం సోదరుల్లో ఒకరైన వై సాయిప్రసాద్రెడ్డి వారి స్వగృహంలో ఉన్నాము. మూడుసార్లు ఇక్కడ ఎమ్మెల్యేగా గెలుపొందారు. నాలుగోసారి ఖచ్చితంగా గెలుస్తారనే ధీమాలో వైసీపీ తరఫున బరిలో ఉండబోతున్నారు. ఈ ఎలక్షన్లో వాళ్ళు ప్రజల్లోకి ఎలాగెళ్తారు వాళ్ళ మాటల్లో అడిగి తెలుసు. సార్ చెప్పండి సార్. వైసీపీ తరఫున కొన్ని చోట్ల లిస్ట్ అనౌన్స్ అయింది, ఇక్కడ ఇంకా కాలేదు. ఎప్పుడు వస్తుంది అనుకుంటున్నారు? పక్క మీకే వస్తుందా? అనౌన్స్ అయ్యింది ఎవరిది అయింది? మార్చిన వాళ్ళది అయింది అనౌన్స్మెంట్. మార్పు లేని వాళ్ళది ఏం కాలే, మార్చిన వాళ్ళు అయింది అంతే. దాని గురించి ఆలోచన చేసే పని ఏంలే. సో రాంపురం సోదరుల్లో మీరు ముగ్గురు అన్నదమ్ములకే ఖచ్చితంగా వస్తుందని మీరు అనుకుంటున్నారా? వచ్చినట్లే, అది ఏం ప్రాబ్లం లేదు అని చెప్తా ఉన్నాను. దాని గురించి ఆలోచన చేసే పని లేదు, దాని గురించి చెప్పే పని ఏంలే. బయట వైసీపీ వ్యతిరేకత ఉంది, ఆ వ్యతిరేకతే ఏదైతే కూటమి జనసేన తెలుగుదేశం కూటమిని గెలిపిస్తుందని అంటున్నారు, దీనికి ఏమంటారు? త్వరలో తెలుస్తుంది కదా, త్వరలో వ్యతిరేకత ఉందా అనుకూలంగా ఉందా అనేది త్వరలో తెలిసిపోతుంది కదా. ఏప్రిల్ మే కంతా తెలిసిపోతుంది. దాన్ని ఏమి ఆలోచన చేసే పని ఏం లే. ఎందుకంటే ఎవరు వ్యతిరేకం ఉందని చెప్పేవాళ్ళు ఎవరు ఉన్నారంటే ఆ పార్టీకి సంబంధించిన వాళ్ళు చెప్తా ఉన్నారు, ప్రజలు చెప్పడం లే. ఎందుకంటే గడప గడప పోయినప్పుడే మాకు తెలిసిపోతుంది ఏమి ఏం కథ, మళ్ళా ఏ విధంగా ఈరోజు ప్రజలు మనసు ఉందనేది కూడా తెలిసిపోతూ ఉంది. ఎరో ఊరో ఇద్దరో ఏదో నానప్పుడు బాధపడ్డారు, కానీ ఈ స్కీమ్లన్నీ అందేటప్పుడు ఈరోజు ప్రతివారు సంతోషంగా ఉన్నారు. ఏదన్నా అన్నీ అందుతూ ఉన్నాయి. డైరెక్ట్గా అవినీతి లేకుండా వాళ్ళ అకౌంట్లోకి పడిపోతూ ఉన్నాయి. ఏ ఇబ్బంది లేదు, రైతు భరోసా ఇస్తూ ఉన్నాడు. అన్ని రకాలుగా ఈరోజు స్థలాలు కేటాయించే పరిస్థితి, మన మున్సిపాలిటీలోనే 10,000 మందికి స్థలాలు కేటాయించాం. ఇండ్లు కడతా ఉన్నారు, దాదాపు 4,000-5,000 ఇండ్లు కడతా ఉన్నారు. ఎందుకంటే ఆ రోజుల్లో ఇంత నిదానంగా కావడానికి కారణం ఏమంటే చంద్రబాబు నాయుడు కోర్టు కేసి స్థలాలు కేటాయించరా అని చెప్పేసి చేసిన పరిస్థితిలో 2 ఏళ్ళు వేస్ట్ అయిపోయింది. 2 ఏళ్ళు కరోనా వచ్చింది, అయినా ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు ఆయన ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. జరుగుతూ ఉన్నాయి పనులు కూడా. మళ్ళీ ఈ విధంగా అదే బడ్జెట్ పోయింది సార్, ఇదే బడ్జెట్ ఇప్పుడు కూడా. ఇదే బడ్జెట్లోన ఆయన అప్పులు తీర్చుకుంటూ మళ్ళీ అప్పులు చేసుకుంటూ మళ్ళీ రాష్ట్రాన్ని 2,57,000 కోట్లు ఈరోజు ప్రజలకు ఇచ్చినా అంటే ఇది గొప్పతనం అంటారా కాదా? మళ్ళీ ఆయన ఉన్నప్పుడు 5 ఏళ్ళలో ఏం చేసిన గ్రాఫిక్స్ చూపించినాడు. ఊరికి అనవసరంగా ఏదో అంటాడు, సింగపూర్ అంటాడు, ఇంక మలేషియా అంటాడు, ఇంకో రకంగా ఏదో రకంగా చేయాలని చెప్పేసి ఊరికి గ్రాఫిక్లో చూపించి 5 ఏళ్ళ పరిపాలనలో వెళ్ళిపోయినాడు. ఏది కూడా ఒకటి కూడా చేసింది ఏమిలే, ఒక గుర్తు కూడా ప్రజలకు ఇచ్చింది ఏమిలే. ఇన్ని రకాలుగా ఈరోజు ఉండే పరిస్థితులు జగన్ ఎందుకు మర్చిపోతారు? జగన్ చెప్పండి. ఉన్న వైసీపీని ఎదుర్కొనేందుకు జనసేన టీడీపీ కూటమి కడుతుంది, త్వరలో బీజేపీ కూడా కలుస్తుందని అంటున్నారు. ఈ 3 పార్టీలు కూటమికి వస్తే మీకేమైనా ఎఫెక్ట్ ఉంటుందా వైసీపీ పార్టీకి? ఏం ఎఫెక్ట్ ఉంటుంది? ప్రజలు ఓట్లు వేసేవాళ్ళు, ప్రజల మనసులో పడిపోయింది. ఎంతమంది ఏకమైనా ఏం చేస్తారు వాళ్ళు? చేసేది ఏమిలే. ఊరికే వాళ్ళు ఏదో కలిసామని వాళ్ళు చెప్పుకున్నంత మాత్రం అది జరిగేది లేదు, ఒరిగేలేదు. కలిస్తే కలుస్తారు, ఏముంది? ప్రజలు ఓట్లు వేసేది ప్రజలు కదా. వాళ్ళు ఏమో అంతా కలిసినంత మాత్రం మార్పు వస్తుంది ఏమన్నా? రాదు కదా. మళ్ళా గతంలో ఎన్నడే లేనంతగా ఈ మధ్య వైఎస్ ఆఫీసరెడ్డి కుటుంబం పైన కానీ తనయుడి పైన కానీ ఈ కబ్జా లేదా అరాచకులు దౌర్జన్యాలు అనే మాటలు ఆరోపణలు తీవ్రంగా వినిపిస్తున్నాయి. ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి, మీడియా ముఖంగా ప్రతి ఒక్కరు కూడా నిలదీస్తున్నారు. ఏమంటారు? ముఖ్యమంత్రి గారు కూడా ఈరోజు ఎన్నో మంచి కార్యక్రమాలు చేసినా ఈనాడు ఏబిఎన్ టీవీ5 ఏం చెప్తా ఉన్నాయి? ఏదో స్కామ్లు చేస్తూ ఉన్నాడు, అవి తింటాడు ఇవి తింటాడు చెప్తా ఉన్నారా లేదా? ఏం ఉన్నారు ఇప్పుడు? మీరే ఉన్నారు, మీడియా ఉంది, మీడియా ద్వారా బయటకు తీయచ్చు కదా మీరు. ఇప్పుడు సాక్ష్యాధారం లేని మాటలు ఎందుకు చెప్పినా ఉపయోగం ఏమైనా ఉందా? ఎవరికైనా అన్యాయం జరిగింటే మీ ద్వారా వచ్చి మా దగ్గర సంప్రదించవచ్చు, ఏం పర్వాలే. ఎవరికి అన్యాయం జరిగినా ఊరికే మీ వాళ్ళు వచ్చి ప్రతిపక్షాల వాళ్ళు చెప్పినంత మాత్రాన నిజమైన నిజాలు అవుతాయా? ఇవన్నీ కూడా ప్రజలు నమ్మే పరిస్థితిలో లేరు. ఏం తక్కువైందని మేము దోపిడీ చేయాలా? ఏమైనా ఎందుకు కబ్జాలు చేయాలా? ఏం అవసరం ఏముంది మాకు? అవసరం ఏముంది ఏంటి అంటే ఎమ్మెల్యేకి కొన్ని విషయాలు తెలియకుండానే అనుచరులు ఎమ్మెల్యేని తప్పుదో పట్టిస్తున్నారు, అట్లా బాధితులు కూడా కొంత భయమైన వాతావరణం కల్పిస్తున్నారు, దాంతో మీకు నేరుగా వచ్చి చెప్పలేకపోతున్నారు అంటున్నారు. ఇప్పుడు ఎవరు భయపడే పరిస్థితులు లేరు. వాస్తవాన్ని చెప్పాలంటే ఇప్పుడు ఉండే పరిస్థితిలో మీడియా ఉంది, ప్రతిపక్ష వాళ్ళు ఉన్నారు, పేపర్ వాళ్ళు ఉన్నారు, ఇన్ని రకాలుగా ఇన్ని పార్టీలు ఉన్నాయి. ఈ పరిస్థితుల్లోన ఆ భయపడే పరిస్థితులు ఏమి ఉండవు. ఏమీ ఒకరు కాకపోతే ఒక పార్టీ వాళ్ళు వచ్చి వాళ్ళు ముందుకు పోయి చెప్పుకుంటారు బాధలు. అది అవసరమే లేదు. ఏదన్నా నాతో చెప్పుకోవచ్చు, ఎవరు మా వాళ్ళు చేసినా మేము చేసినా మా దగ్గరకు వచ్చి చెప్పుకోవచ్చు, ఏం ప్రాబ్లమే లే. మళ్ళీ మధ్యవర్తిత్వం కూడా అవసరం లే మనకి. ఏదన్నా అన్యాయం జరిగింది నాకు సార్ ఇట్లాంటివి కూడా చెప్పుకోవచ్చు. ఊరికి ఏమి లేకుండా
పేపర్లు లేకుండా, సాక్ష్యాలు లేకుండా, ఏమి లేకుండా చెప్తే మేము ఏం చెప్పాలి? దీర్ఘకాలికమైన సమస్యలు నియోజకవర్గాన్ని వేధిస్తున్నాయి. ఆ విషయంలో ఎమ్మెల్యే గారు చొరవ చూపలేదు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మున్సిపల్ కాంప్లెక్స్ టెండర్లు కావచ్చు, లేదా షాదీఖాన నిర్మాణాలు కావచ్చు, లేదా ఈ మధ్యనే ఎస్ఎస్ ట్యాంక్ నాసిరకంగా నిర్మించారు, ఇవన్నీ కూడా చూసి చూడనట్టున్నారు ఎమ్మెల్యే గారు అంటున్నారు. ఇప్పుడు పెద్ద కంపెనీ చేసింది అది, ఎల్ఎన్టి కంపెనీ అంటే చిన్న కంపెనీ కాదు అది, ఎస్ఎస్ ట్యాంక్ చేసింది అది. ఆ రోజు ఉండే పరిస్థితుల్లో మేము కూడా కొత్తగా ఎన్నకైనాం కాబట్టి మాకేం కావాలా, నీళ్ళు ఇచ్చేదానికి సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్ కావాలని చెప్పేసి ఆలోచనతో మనకేం దానికేమే మన టెక్నికల్గా మనకేమి తెలీదు, ఆ పరిస్థితిలో రిబీట్మెంట్ ఉంటే బాగుంటుందని చెప్పేసి అన్న రిబీట్మెంట్ మీదే ఇచ్చినారు. మళ్ళీ ఆ రోజుల్లో మళ్ళీ ఎవరు పైన అధికారులు సి లెవెల్లోని ఈఎన్సీ లెవెల్లోని ఏం మార్చినారో తెలీదు. రిబీట్మెంట్ ఉంటే ఆ పరిస్థితి వచ్చేది కాదు. ఆ రోజుల్లో జరిగిందేది వాస్తవమే. ఈరోజు ఈ పరిస్థితి వచ్చింది, అయినా దీని గురించి మేము పట్టించుకున్నాం కాబట్టి తాగేదానికి నీళ్లు కూడా ఈరోజు ఆదోళన ఇవ్వడానికి ఒక అవకాశం చేసాం, కల్పించాం, 1 కోటి రూపాయలు ఖర్చు పెట్టి. ఏమి ఇబ్బంది ఏం లేదు. ఇంకా మున్సిపల్ కాంప్లెక్స్ కూడా టెండర్లు అయిపోయినాయి, త్వరలోనే 4-5 రోజులు ఆల్రెడీగా టెంకాయ కొట్టేసినాము, పని కూడా స్టార్ట్ అవుతూ ఉంది, దాని గురించి ఆలోచన చేసే పని. ఇంకా రోడ్లు వెడల్పు చేసే కార్యక్రమం కూడా టైం అయిపోతూ ఉంది, బడ్జెట్ని బట్టి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు కూడా అడిగేస్తూ ఉన్నారు కాబట్టి త్వరలోనే అది కూడా ఖచ్చితంగా చేస్తాం. ఎందుకంటే ఇప్పుడు ఉండే పరిస్థితులు కరోనా వచ్చిన ఎఫెక్టు, తర్వాత ఇట్లాంటివన్నీ సంక్షేమ పథకాలు ఇచ్చే విషయంలో కూడా కొంత లేట్ కావచ్చేమో కానీ ఖచ్చితంగా ఇచ్చిన మాట నిలబెట్టుకుంటాం, ఏమి ఇబ్బంది ఏమి లే. ఏది ఉన్నా కూడా ఎవరు అంటారని కాదు, మనం చేయాలి అంతే. ఎవరు అనుకుంటారని చేసేదానికి మనం ఎందుకు, ఇంకా మనం ఏదున్నా కూడా ఎంతసేపు ఉన్నా కూడా మనము మాట ఇచ్చాం, మనం చేయాలని తపంతో చేస్తాం, కానీ ఎవరో వాళ్ళు మాట్లాడతారనుకుంటే మేమేం లెక్క కూడా పెట్టం దాన్ని. రాజకీయంగా సమకాలికులైన మాజీ ఎమ్మెల్యే మీనాక్షి నాయుడు కావచ్చు, ప్రజెంట్ ఎమ్మెల్యే సాగర్ రెడ్డి కావచ్చు, వీళ్ళ మధ్యన ఒక ఆహ్వానం ఉంది, ఒక అండర్స్టాండింగ్ ఉంది, అందుకే ఏ విషయంలోనైనా కానీ ఆచితూచి అడుగులేస్తున్నారని ప్రజలు అంటున్నారు, మీరేమంటారు? చూడి, పార్టీ పరంగా ఎప్పుడు వ్యతిరేకమే, పార్టీ పరంగా ఎప్పుడు వ్యతిరేకమే ఉంటాం, కానీ ఏమి దాని గురించి ఆలోచన చేసే పని లేదు. ఎవరు ఎందుకు ఏమి ఇప్పుడు ఏముండాయి? ఇప్పుడు నేను ఒకటే అడుగుతా ఉన్నాను, అవగాహన ఉంది, ఏముంది అవగాహన, ఏంటి ఉండే ఇప్పుడు అవగాహన వచ్చేకి ఏముంది, వాళ్ళతో ఏమైనా డబ్బులు పంచుకునేది ఏమైనా ఉందా అవగాహన వచ్చేకి? గోడాయి మీదాయన ఎవరైనా పనులు చేస్తాం రాండి నేను చెప్తా ఉన్నాను, ఎవరైనా చేయొచ్చు పనులు ఇస్తాం, దమ్మున్నోళ్ళు ఎవరన్నా వచ్చి మేము చేస్తాం, మీకు ఇవాళ కావాల్సినట్టు కూడా ఇస్తాం, ప్రాబ్లం ఏం లే. ఊరికే అనవసరంగా వాళ్ళతో ఒప్పందం ఎందుకు ఉంటుంది? ఆ పార్టీ వేరే, మా పార్టీ వేరే. ఒకవేళ ఆయన ఎమ్మెల్యేగా ఆయన ఉండ గతంలో ఎమ్మెల్యేగా ఆయన పనిచేసినాడు, మేము అబద్ధం, ఆయన ఏమి ఏ విషయంలో కూడా మేమేమి కాంప్రమైజ్ కాలే, ఇప్పుడైనా మేము కాంప్రమైజ్ కావడంలే, ఆయనే మమ్మల్ని ఏమి అడగలే, ఎందుకు అడుగుతాడు ఆయన? ఆ విషయాలన్నీ కూడా ఊహాగానాలు, వీళ్ళంతా వీళ్ళు ప్రచారాలు చేస్తున్నారు. ఎందుకంటే వాళ్ళ వాళ్ళలోనే అంటే ఆ పార్టీలోనే పుట్టుకొచ్చేవి కానీ ఎవరు కూడా ప్రజలు ఎందుకు ఆలోచన చేస్తారు ఏమింది? వాళ్ళు ఎమ్మెల్యే అనుచరులు భూ కబ్జాలపై జనసేన ఇటీవల సోషల్ మీడియా ముఖంగా ఆరోపిస్తుంది, అయినా టీడీపీ నాయకుడు మీనాక్షి నాయుడు ఆరోపించట్లేదు, దీని మతలాభ ఏమని అడుగుతున్నా. ఏముందని ఆరోపిస్తాడు మీనాక్షి నాయుడు? ఏముందని చెప్పచ్చు, ఏమైనా ఉండాలి కదా, సాక్ష్యాధారాలు ఉండాలి కదా. ఎవరో జనసేన వాళ్ళు అంటారు, వీళ్ళు అంటారు, ప్రూఫ్తో రమ్మను, దాంట్లో తప్పేముంది? సర్వే నెంబర్ 352లో మీనాక్షి నాయుడు సోదరుడు ఉమాపతి నాయుడు మొదట్లో అక్కడ కాలు పెట్టాడు, తర్వాత ఎమ్మెల్యే చాలా వరకు కబ్జా చేశాడని అంటున్నారు, దీనిపైన వివరణ. అది ఎవరైతే వాళ్ళు వాళ్ళకి సంబంధించిన వాళ్ళు ఉంటే వాళ్ళు పిలుచుకోరు, నేను మాట్లాడతాను. తర్వాత అక్కడ ఏదైతే 352 బాధితులు ఉన్నారో ఎంతసేపు ఆ సెంటు భూమికి ధర కట్టి డబ్బులు ఇస్తామని అంటున్నారు, కానీ సరే అరసెంట్ కానీ వాళ్ళకి ఇచ్చే ఆలోచన చేయట్లేదు అంటున్నారు. డబుల్ రిజిస్ట్రేషన్లో దాంట్లోన 400 మంది ఉండేది, 4 ఎకరాలు ఉండేది, 4 ఎకరాలు 400 మంది ఉండాలి. ఎవరికి పంచుతావు? ఎవరికి పంచాలి? ఎవరికి న్యాయం చేయమంటావు? వచ్చేది ఎన్ని సెంట్లు వస్తుంది నీకు? అన్నీ పోతే 1 ఎకరాకి 60 సెంట్లు వస్తే 240 మంది కొంటే 400 మంది పంచమంటావా? ఎట్లా పంచాలా? ఏ విధంగా న్యాయం చేస్తాం వాళ్ళకి? డబుల్ రిజిస్ట్రేషన్లు అంటే నీకు ఇచ్చింది. ఎమ్మెల్యే వైఎస్ ఆఫీసర్ రెడ్డికి ఆదోని నియోజకవర్గంలో ముస్లింలు వెనుదనుగా ఉన్నారు, అయితే ఇటీవల కొంత అసంతృప్తి వాళ్ళలో ఉంది అని అంటున్నారు, మీరేమంటారు? చూడి, అధికార పార్టీ ఉన్నప్పుడు అసంతృప్తి అనేది ఉంటుంది వాస్తవంగా. వాళ్ళకి ఎందుకు ఉందో నాకు తెలీదు. ఇప్పుడు వాళ్ళకి ఎందుకు ఉంటుంది అసంతృప్తి? ఎందుకు ఉంటుంది?
మనమేం ఎవరికేం అన్యాయం చేయలేదు, మనమేం వాళ్ళని దూరం పెట్టలే. ఏదున్నా కూడా పార్టీలకు అతీతంగా అన్ని రకాలుగా ఏదైనా సమస్య వచ్చినప్పుడు వాళ్ళు నా దగ్గరకు వచ్చినప్పుడు పనిచేసి పంపిస్తూ ఉన్నాం. అంతేగాని వ్యతిరేకం ఎందుకు ఉంటుంది, ఏంటి ఏ విషయం? తండ్రికి మించిన తనయుడిగా వై మనోజ్ రెడ్డి అన్నిట్లో ఆరితేరినాడు, పంచాయతీలో దిట్ట, నాన్నకి మించిపోయినారంటున్నారు, మీరేమంటారు? చూడి, ఒకవేళ పంచాయతీలు చేసాం అనుకో, అన్యాయం ఏం జరగలే, వాళ్ళకి మంచి జరిగింటుంది, ఆ పరిస్థితిలో తప్పేం లేదని చెప్పేసి నేను చెప్పడం జరుగుతూ ఉంది. ఒకవేళ ఎవరైనా కూర్చుంటే తప్పని పరిస్థితిలో నేను లేనప్పుడు వాళ్ళు న్యాయం చేసిండొచ్చు, ఆ విషయంలోన తప్పేముంది? మానవుడు చేసే పంచాయతీల్లో పేదలు ఎవరికి అన్యాయం జరగలేదని, అలాగే అనుచరులు అరాచకాలు దౌర్జన్యాలు చేశారంటే ఎలాంటి ప్రూఫ్ లేకుండా ప్రతిపక్షాలు చేస్తున్న ఆరోపణలు అని అంటున్నారు. అలాగే రాంపురం సోదరులు ముగ్గురు కూడా అవకాశం వస్తుంది, ముగ్గురు కూడా గెలుస్తామని చెప్తున్నారు. కెమెరామెన్ రఫీతో బసవరాజ్, బీఆర్కే న్యూస్, కర్నూలు.